తప్పదు ఉండాల్సిందే। వాళ్ళు అట్లా నిలబడంటారు నా ఆ అమ్మ నిలబడండి ఎక్కడ పోద్దండి రైట్ ఇచ్చుకుంటారండి बोल कदा इंका ना इत तिग 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 वाले मल्ले अंदर की नमस्कार। ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ద్వారా వాటి ద్వారా జరుగుతున్నటువంటి లాక్డౌన్ ద్వారా ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రవనాయుడు గారి ఆదేశాల మేరకు అనంతరం పార్లమెంట్ అధ్యక్షులు కాలో శ్రీనివాసుల గారి సూచనల మేరకు అనంతరం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆశీస్సులతో ఆయన సహాయ సహకారాలతో ఈ రోజు టిఎన్టీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది। ముఖ్యంగా ఈ రోజు చూస్తా ఉన్నాం ఏ సెంటర్ లో చూసినా ఆయా గ్రామాలకు చేరుకోవాల్సిన వాళ్ళు లాక్డౌన్ 12 గంటల తర్వాత లాక్డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ నిలబడిపోవడం జరుగుతా ఉంది। అదే సందర్భంలో చిరు వ్యాపారస్తులు బండ్ల మీద కాయలు కర్పూరాలు అమ్ముకునే వాళ్ళు ఉప్సెన్లు బటానీలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న టీ కొట్లు పెట్టుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలవుతా ఉన్నారు। మరి వీరి గురించి ఇంతవరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేది దురదృష్టకరం। ముఖ్యంగా ఈ కరోనాలో విధించిన లాక్డౌన్ లో కూడా ఈ ప్రభుత్వం చాలా తెలివిగా మొత్తం ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉంది। ఒకేసారి ఒక నెల లాక్డౌన్ ప్రకటిస్తే
ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి బియ్యం బ్యాళ్ళు డబ్బులు ఇయ్యాల్సి వస్తుందని చెప్పి కేవలం 10 రోజులు 10 రోజులు 10 రోజులు పొడిగించుకుంటూ పోతా ఉంది లాక్డౌన్ ఈ కరోనా నుండి జనాన్ని లాక్డౌన్ జనాన్ని కాపాడకోవడం కోసం లాక్డౌన్ విధించడం లేదు తప్పు లేదు కానీ మోసపూరితంగా జనాన్ని మోసం చేసి ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన సొమ్మును ప్రభుత్వం ఇవ్వకోకుండా ఎగ్గొట్టడానికి 10 రోజులు 10 రోజులని మోసపూరితమైన లాక్డౌన్ విధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ ప్రభుత్వానికి అందుకనే ఈ రోజు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో 151 మందిని ఎమ్మెల్యేలను అందించినటువంటి చరిత్ర ఉంది మరి ఇటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు జనాలు అన్నమో రామచంద్రాని ఆకలితో అలమటిస్తా ఉంటే ఒక పక్కన యాచకులు ఒక పక్కన ప్రయాణికులు ఒక పక్కన పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో ఉన్నారు చేసుకోవడానికి పనులు లేవు చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఉద్యోగాల నుండి పీకేయడం జరిగింది మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలా ఇప్పటికైనా కానీ వీళ్ళపైన దృష్టి పెట్టాలా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ ఒక్క శాసనసభ్యులు కూడా 151 మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్కరు కూడా ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించకపోవడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని కూడా అనుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఈ ప్రజలను ఆదుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వపరంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎక్కడ కూడా ముందుకు రాకపోవడం అనేది కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా కనీసం ఇంత జరుగుతూ ఉంది కానీ ఈ అన్నదాన కార్యక్రమానికి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి శ్రీకారం చుట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని పోతా ఉన్నాం మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ లేదా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా మొత్తం అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రభుత్వం చాదగాని తనానికి ఇది నిదర్శనము ప్రభుత్వం ఎక్కడ కూడా వీటి గురించి పట్టించుకోలేదనేది కూడా తేట తెల్లమవుతా ఉంది ఇప్పటికైనా నిజంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలనేది ఉంటే కనీసం ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నార్తులందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.